ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఎంఎం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో ఇరణ్య గారిచే రచించబడినటువంటి నృసింహ పురాణంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడినటువంటి ఒక వచనం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాఠం పేరు వెన్నెల. టాపిక్ లోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో బంధువులతో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వచనము: ఇట్లతి మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతిపూరంబు రాత్రియను తలంపు దోపనీక తమంబను నామంబును విననీక యవ్యక్తమను శంక నంకురింపనీక లోచనంబులకు నమృత సేచనంబును శరీరంబునకు జందనాసారంబును నంతరంగంబునకు నానంద తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున. ఇట్లు అంటే ఈ విధంగా, అంటే పైన పేర్కొన్నటువంటి విధంగా, ఇప్పటి వరకు మనము పద్యంలో చెప్పుకున్నటువంటి విధంగా అని అర్థం. ఇట్లు అంటే ఈ విధంగా. అతి మనోహర అంటే చాలా అందమైన. అతి మనోహర అంటే చాలా అందమైన లేదా మిక్కిలి అందమైన. ధీరంబు అయినా, ధీరంబు ప్లస్ అయినా, ధైర్యము కలిగిన అంటే ఇక్కడ అర్థం ఏమని తీసుకోవాలి, అన్ని చోట్ల వ్యాపించిన. ధీరంబైన అంటే అన్ని చోట్ల వ్యాపించినటువంటి. సుధాకర అంటే చంద్రుని. సుధాకర అంటే చంద్రుని. కాంతిపూరంబు, కాంతి సమూహము. కాంతిపూరంబు అంటే కాంతి సమూహము. రాత్రి అను, రాత్రి ప్లస్ అను, రాత్రి అనేడు, రాత్రి యను, రాత్రి అనేటటువంటి. తలంపున్ అంటే ఆలోచనను. తలంపున్ అంటే ఆలోచనను. తోపనీక, తోచనివ్వక. మనకి ఇక్కడ తో అనేటటువంటి అక్షరంలో తో అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తోపనీక అంటే తోచనివ్వక. తమంబను చీకటి అనేడు. తమంబను అంటే చీకటి అనేటటువంటి. నామంబును అంటే పేరును. నామంబును అంటే పేరును. విననీక, వినన్ ప్లస్ ఈక, విననివ్వక. విననీక అంటే విననివ్వక. అవ్యక్తమను, అవ్యక్త ప్లస్ అను, పరమాత్మ అను. ఇక్కడ యాలో మనకు ఆ అనేటటువంటి అచ్చును తీసుకోవాల్సి ఉంటుంది. అవ్యక్తయమను అంటే పరమాత్మ అను. శంకన్ అనుమానమును. శంక అంటే అనుమానమును. అంకురింపనీక పుట్టనివ్వక. మనకి ఇక్కడ నా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి అంకురింపనీక అంటే పుట్టనివ్వక. లోచనంబులకు కళ్ళకు. లోచనంబులకు అంటే కళ్ళకు. అమృత సేచనంబును అమృతాభిషేకమును. ఇక్కడ మనకు నా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అమృత సేచనంబును అంటే అమృతాభిషేకమును. శరీరంబునకున్ శరీరానికి. శరీరంబునకు అంటే శరీరానికి. చందనాసారంబును చందన ప్లస్ ఆసారంబును గంధపు వర్షమును. ఇక్కడ మనకు జ అనేటటువంటి అక్షరంలో చ అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చందనాసారంబును అంటే గంధపు వర్షమును అని అర్థం. అంతరంగంబునకును అంటే మనస్సునకు. ఇక్కడ నా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి అచ్చు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంతరంగంబునకు అంటే మనస్సునకు అని అర్థం. ఆనంద
ఆనందమనెడు. ఇక్కడ నా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. కాబట్టి ఆనంద అంటే ఆనందమనెడు. తరంగమును, కెరటమును. ఇక్కడ తరంగంబును అంటే కెరటమును. అగుచు, అవుతూ. ఇక్కడ మనకు నా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అగుచు అంటే అవుతూ. విజృంభించిన, అతిశయించిన. విజృంభించిన అంటే అతిశయించిన. సమయంబున అంటే సమయంలో. సమయంబున అంటే సమయంలో అని అర్థం. ఇప్పుడు ఈ వచనానికి భావాన్ని గమనిద్దాం. ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉన్నది. అలా వెన్నెల అనేటటువంటిది ఆకాశంను విస్తరించేసి, వ్యాపించేసి, దిక్కుల్లో వ్యాపించేసి మొత్తం విశ్వమంతా వ్యాపించేసింది. అలా అందంగా వెన్నెల వ్యాపించేసింది. గంభీరంగా ఉన్నది, వెన్నెల గంభీరంగా ఉన్నది, ధైర్యంగా ఉన్నది అంటే అంతటా వ్యాపించింది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. వెన్నెల ఏంటంటే ఇది రాత్రి సమయం అనేటటువంటి ఆలోచన రానియకుండా చేస్తుంది. ఎందుకంటే రాత్రిపూట కూడా పండు వెన్నెల విస్తరించడంతోటి పట్టపగలులా కనిపిస్తుంది. అంటే ఇది రాత్రి అనేటటువంటి ఆలోచనను రానియకుండా పూర్తిగా వెలుగుతో నింపబడింది. కాబట్టి రాత్రి అనేటటువంటి ఆలోచనను రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. అసలు చీకటి అనేటటువంటి పేరు వినిపించకుండా చేస్తుంది వెన్నెల. ఎందుకంటే మొత్తము వెన్నెలతో ఆక్రమించేసింది, చీకటిని కనిపించనివ్వకుండా. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. భగవంతుడి యొక్క ఆలోచన కూడా మనసులోకి రానివ్వకుండా వెన్నెల చేస్తుంది. అంటే అంత ఆనందానుభూతిని చెందిస్తుంది అని అర్థం. కళ్ళకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తుంది, కళ్ళకు చాలా చల్లదనాన్ని కనిపిస్తుంది, శరీరానికి మంచి గంధం లాగా ఉంది. మంచి గంధం పూసుకుంటే శరీరం నుండి ఎంత సువాసన వస్తుందో ఆ వెన్నెల కూడా అంతలా ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంది. ఎలా అంటే మంచి గంధం లాగా. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగా ఉన్నది. అంతరాత్మ అంటే మనస్సుకు. మనస్సుకు చాలా ఆనందమైనటువంటి ప్రవాహం లాగా ఉన్నది. అంటే మనస్సులను తన్మయత్వం చెందిస్తుంది, మనస్సులను ఆనందపరుస్తూ ఉంది ఆ వెన్నెల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.